హాయ్ ఫ్రెండ్స్, మనకి దోశ అనగానే రెగ్యులర్గా గుర్తొచ్చేది బియ్యం బియ్యము మినపప్పు కలిపి రుబ్బి చేసుకున్న దోశ. దానికి ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది. ముందుగానే ఒకరోజు పిండి సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అప్పటికప్పుడు మనకు దోశ తినాలనిపించిన, వెరైటీగా దోశ తినాలనిపించిన, పిల్లలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశలు అడుగుతుంటారు కదా, అందుకని మనం ఈరోజు బొంబాయి రవ్వ మరియు వెజిటబుల్స్ కాంబినేషన్స్తో దోశ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఒక 3 కప్పులు బొంబాయి రవ్వ తీసుకొని, 1/2 కప్పు శనగపిండి, తర్వాత 1 కప్పు పెరుగు, కొంచెం తినే సోడా వేసుకొని తగినంత వాటర్ కలుపుకొని 2 అవర్స్ ముందు చేసుకోవడానికి, 2 అవర్స్ ముందు మనము పిండి సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వెజిటబుల్స్ కోసం మనము స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని, కొద్దిగా జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఇవి ఎందుకంటే మనము తింటున్నప్పుడు పంటి కిందికి వచ్చి కొంచెం మంచిగా టేస్ట్గా అనిపిస్తాయి. ఇది మ్యాండేటరీ ఏం కాదు. పోపు వేడెక్కింది కదా, సన్నగా తరుపుకున్న క్యాబేజీ. ఫ్రెండ్స్, క్యాబేజీ కొద్దిగా పచ్చిగా ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం ఎక్కువసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత క్యాబేజ్ ఫ్రై అయిన తర్వాత కొన్ని బీన్స్, సన్నగా తరుముకున్న బీన్స్ వేసి తర్వాత టమాటోలు వేస్తున్నాను. దీంట్లో ఇంకా క్యాబేజీ తురుము, ఉల్లిపాయలు అవి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నాకు ప్రస్తుతం అందుబాటు లేదు కాబట్టి నేను ఇంతవరకు వేసుకుంటున్నాను. క్యాబేజీ గ్రేట్ చేసి తురుముకొని వేసుకోవచ్చు, అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా తరుముకొని వేసుకోవచ్చు. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, ఎందుకంటే ఈ కూరగాయ ముక్కలు మంచిగా ఫ్రై కావడానికి, అలాగే ఈ పిండికి కూరగాయ ముక్కలకి సరిపడేంత ఉప్పు వేస్తున్నాను. చూడండి, కూరగాయలన్నీ ఫ్రై అయిన తర్వాత తగినంత కారం పిండికి, అలాగే కూరగాయ ముక్కలకి సరిపడేంత కారం వేసుకుందాం. కారం వేసుకున్న తర్వాత 1 నిమిషం ఉంచేసుకొని, చూడండి మనము ఈ కర్రీ అంటే ఇవన్నీ వెజిటబుల్స్ ఫ్రై అయ్యి, అది బంద్ చేసేసాం. ఈ పిండిలోకి ముందుగా మనము 2 అవర్స్ ముందు కలిపి పెట్టుకున్న పిండిలోకి దీని అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా కలుపుకొని దోశ వేసుకోవడం. చూసారు కదా, మనము ఆ కలుపుకున్న పిండి కూరగాయలు అన్నీ కలుపుకుంటే మనకు ఈ విధంగా దోశ పిండి సిద్ధమవుతుంది. దీన్ని మనం ఇప్పుడు దోశలు వేసుకోవడమే. దీంట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా మనం ముందుగానే ఫ్రై చేసుకుని వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే బొంబాయి రవ్వ అనేది ఎక్కువగా సజెస్టబుల్ కాదు కాబట్టి మనము దాన్ని మంచిగా హెల్తీగా చేసుకోవడానికి, ఇంకా టేస్టీగా చేసుకోవడానికి వెజిటబుల్స్ కలుపుకొని, అంటే ప్రోటీన్స్, మనకి కావాల్సిన విటమిన్స్, అలాగే యాంటాక్సిడెంట్స్ అవన్నీ లభిస్తాయి కాబట్టి అవన్నీ కలుపుకొని వెజిటబుల్ దోశ చేసుకుంటున్నాం. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టేసుకొని, స్టవ్ వెలిగించి పెనం పెట్టేసుకొని ముందుగా కొంచెం ఆయిల్ పెనం అంతా పరుచుకునేటట్టుగా వేసుకోవాలి, ఎందుకంటే దోశ అంటుకోకుండా మంచిగా రావడానికి. ఈ విధంగా పెనం అంతా పరుచుకునేటట్టుగా మామూలు దోశ వేసుకున్నట్టే, కాకపోతే కొద్దిగా ఈ దోశ మందంగా వేసుకోవాలి, ఎందుకంటే వెజిటబుల్స్ పప్పులు అవన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా మందంగా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం మందంగా వేసుకొని పైన కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను. దోశ ఇంత కలర్ఫుల్గా మంచిగా వెజిటబుల్స్ అన్నీ కలిపి చూడగానే తినాలనిపించేటట్టుగా ఉంది. దీన్ని మీడియం ఫ్లేమ్ పైన మనము వేడి చేసుకొని ఈ విధంగా కాలిన తర్వాత మళ్ళీ తిరిగేసుకోవాలి. మనకి దోశ మంచిగా రోస్ట్ అయిపోయింది. ఈ విధంగా అన్ని దోశలు చేసుకొని మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. చూడండి, దోశ ఎంత కలర్ఫుల్గా ఉందో. మనము దీనికి కాంబినేషన్ ఏం అవసరం లేదు, ఉప్పు కారం అవన్నీ వేసుకున్నాం కాబట్టి కావాలనుకుంటే కొంచెం టమాటో సాస్తో కానీ కొంచెం నెయ్యితో కానీ కలిపి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసుకొని ఆరగించండి.